నాకు అర్థం కాలే. మీరేం ఉద్దరిస్తున్నారు ఈ రాష్ట్రంలో? వ్యవసాయ ఆధారిత రాష్ట్రంలో వ్యవసాయ రంగం ఎగ్జాంపుల్ 2019-20 ఫైనాన్షియల్ ఇయర్ లో బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి 18,130 కోట్లు కేటాయించారు. ఖర్చు చేసింది ఎంత? 6,929 కోట్లు, అంటే 1/3. నీటిపారుదల శాఖకి బడ్జెట్ కేటాయింపు 11,193 కోట్లు, మీరు ఖర్చు చేసింది 3,659 కోట్లు. రోడ్లు భవనాలకి 3,886 కోట్లు, మీరు ఖర్చు చేసింది 1,274 కోట్లు. వీటిలో జీతభత్యాలకే, అంటే రోడ్లు వదిలేసేసి, వ్యవసాయ రంగం వదిలేసేసి, నీటిపారుదల రంగం వదిలేసేసి, రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి ప్రజల మీద పన్నులు వేసుకొని వసూలు చేసుకుంటారా? చీఫ్ సెక్రటరీ గారు, మీరు ఎగ్జిక్యూటివ్ హెడ్ గుండి, మీరు నిన్న ఒక మాట మాట్లాడినాడు సిఎస్ గారు, నేను సుప్రీంకోర్టుకి హాజరు కావటం, అది కూడా వర్చువల్, ఆయన విజయవాడలో కూర్చొని, దానికి అవమానం అయిపోయింది నాకు, చాలా అవమానంగా భరిస్తున్నాను, బాధ వేస్తుంది అని మాట్లాడారే. మీ కంట్రోల్లో హెడ్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ ఇన్స్టిట్యూషన్స్ మీరు, మేమంతా తప్పుడు కేసులు పెట్టుకొని కోర్టుల చుట్టూ జైళ్ళ చుట్టూ వేలాది మంది రాష్ట్రంలో తిరగాలనా? అప్పుడు ఆంధ్ర వాళ్ళకి, తెలుగు వాళ్ళకి బాధ లేదా? ఎక్కడో నార్త్ ఇండియా నుంచి వచ్చారు తమరు, పరిస్థితులు అన్యాయాలు జరుగుతుంటే ఆపాల్సిన బాధ్యత మీది కాదా? తప్పుడు కేసులు పెడతారా? వేల మంది మీద పెడతారా? బాధితుల మీద కేసులు పెడతారా? హత్యలు జరుగుతుంటే ఆస్తుల మీద పడి, ఒక పద్ధతిగా జరిగే ఒక సంఘం డైరీ, లేకపోతే ఇంకొక అమర రాజా ఫ్యాక్టరీ, వీటన్నిటినీ ఆంధ్రప్రదేశ్లో పునాదులు లేకుండా చేయాలని చెప్పేసి ప్రయత్నం చేసింది ఆ డిపార్ట్మెంట్స్కి అల్టిమేట్ హెడ్ ఎవరు? మీరు కాదా? ఇప్పుడు నా మీద 4 కేసులు తప్పుడు కేసులు పెట్టారు, మీరు ఎప్పుడన్నా సమీక్షించారా రాష్ట్రంలో ఇన్ని తప్పుడు కేసులు పెడుతున్నారు, ప్రజల్ని హింసిస్తున్నారని ఎప్పుడన్నా మీరు ఒక్క సమీక్ష చేశారా? డీజీపీల్ని, ఐజీలని పిలిపించేసేసి సమీక్ష చేశారా? నిన్న మీరు ఒక్కరోజు సుప్రీంకోర్టు బోన్ ఎక్కితే అంత బాధపడిపోయినారే, మేమంతా మనుషులం కదా, తెలుగు వాళ్ళు ఇక్కడుండే మనుషులకి ఆత్మగౌరవం లేదా? మీరు ఈరోజు ఒకటి, నిన్న మీరు మాట్లాడింది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ మాట్లాడింది, ఇవన్నీ చాలా చాలా తప్పు. మీరు మాట్లాడటం, బాధ్యత ఆయన పోస్ట్లో ఉండి మీ ఇద్దరు తప్పుడు లెక్కలు ఇచ్చి, బీదరుపులు అరిసి, కాకి లెక్కలు చెప్పి, చిన్న ఉద్యోగస్తుల్ని ఈ విధంగా, మీరు తెలంగాణ వాళ్ళు ఇచ్చిన బెనిఫిట్స్ మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అని అడుగుతుండ్రా? తెలంగాణ కంటే ఎక్కువ పన్నులు వేసి, ఎక్కువ అక్కడ హైదరాబాద్ సిటీ ఐటీ పెట్టుబడులు, మహానగరం, కస్మోపాలిటిన్ సిటీ, అంత ఆదాయం ఉన్న రాజధాని పోయిందని మనం బాధపడుతుంటే, ఈరోజు మీరు ఉన్న పరిశ్రమలను తరిమేసేసి, ఏ పెట్టుబడి రాకుండా చేసి, విపరీతమైన పన్నులు వేసి, మీరు 88,000 కోట్లు ఆదాయం తీస్తారా? 88,618 కోట్లు నవంబర్కి వచ్చింది, ఎట్లొచ్చింది అని అడుగుతున్నాం. ఆదాయం పెంచాలా? ప్రభుత్వం బాధ్యత మంచి చేసి, డెవలప్మెంట్ చేసి, పరిశ్రమలు తెచ్చి, అభివృద్ధి చేసి చేయాలా? మీరు అన్ని గాలికి వదిలేసేసి, పరిశ్రమలు మిమ్మల్ని వదిలేసేసి, రాష్ట్రం వదిలేసి వెళ్ళిపోతుంటే, పరిశ్రమలు మూత మీరే కక్షి కట్టి మూతలు ఇస్తుంటే, తరిమేస్తుంటే, ఆదాయం ఎట్ట పెరిగింది? 3 ఇంతలు మందు మీద రేటు పెంచి ఆదాయం పెంచుకుంటారా? పెట్రోల్ డీజిల్ పక్క రాష్ట్రాలు కంటే 10 రూపాయలు ఎక్స్ట్రా వసూలు చేసి ఆదాయం పెంచుకుంటారా మీరు? ఇదేనా మీ 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 ఐ మీన్ మీ ఆలోచనలు? మీరు ఎక్కడన్నా ఒక్క పెరిగిన దాని మీద పక్క రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం తగ్గిస్తే, వాళ్ళు మరింత తగ్గిస్తే పెట్రోల్ డీజిల్ మీద, మీరు తగ్గించే బాధ్యత మీకు లేదా? ఎక్సైజ్ మీద తెలుగుదేశం టైంలో 7,000 కోట్లు ఉంటే
మీరు 30,000 కోట్లు టార్గెట్ పెట్టి ఇప్పుడు ఈ సంవత్సరం ఆదాయం 24,000 కోట్లు మందు తాగిచ్చి చెత్త మందు తాగిచ్చి మీరు ఆదాయం పెంచుకుంటారా? అదే మీరు పెంచుకునే ఆదాయం. ఆదాయం ఇబ్బడి ముంబడిగా పెంచి తక్కువ లెక్కలు చెప్తారా? రాంగ్ ఫిగర్స్ ఇస్తారా? ఇది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా మించిపోయిందిలే. మీకు ఒకటే మేము విజ్ఞప్తి చేసేది ఒక రాజకీయ పార్టీగా, న్యాయమైన డిమాండ్స్ ఏముండయో ప్రెస్టేజ్కి పోకుండా, పంతాలకు పోకుండా, ఫస్ట్ టైం మొత్తం రాష్ట్రం అంతా ఉపాధ్యాయుల దగ్గర నుంచి, ఉద్యోగస్తుల దగ్గర నుంచి కలెక్టరేట్లు ముట్టడి చేస్తుంటే మీరు చూచూ కాకమ్మ కరుపులు చెప్తారా? మీరు చీఫ్ సెక్రటరీగా మీ బాధ్యత ఇది, చీఫ్ మినిస్టర్ని ఒప్పించాల్సిన బాధ్యత మీది. ఇది కరెక్ట్ కాదండి. మన ఆదాయం యాక్చువల్ ఫిగర్స్ ఇవి, వాళ్ళకి న్యాయమైన మనం చేయాలా? గత ప్రభుత్వం చేసింది రెవెన్యూ లోటు 65,000 కోట్లు ఉంటే దాంట్లో మళ్ళీ 16,000-17,000 కోట్లు డెఫిషిట్ ఉంటే మేము 43% రిట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ ఇస్తే చంద్రబాబు నాయుడు గారు, మనం చేయకపోతే తప్పు సార్ అని చెప్పి చెప్పే బాధ్యత మీది కాదా? మంత్రివర్గాన్ని క్యాబినెట్ మీటింగ్లో మీరు యాక్చువల్ ఫిగర్స్, ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ చెప్పేసి కన్విన్స్ చేయాల్సిన బాధ్యత మీది కాదా? నేను మీరు ఏదో సమీర్ శర్మ గారు అంటే పెద్ద మనిషి అనుకున్నా, రావత్తు ఆయన, నేనేమో అనుకున్నా రావత్తు గారి గురించి, ఆయన యావత్తు రాంగ్ ఫిగర్స్ ఇచ్చేసి ఉన్న ఎంప్లాయీస్ మీద టోపీ పెట్టాలని చూస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడే ఇప్పుడు ఉండే కరోనా టైంలో, కోవిడ్ 3rd phase వచ్చిన టైంలో వాళ్ళ రోడ్ల మీద ఎంప్లాయీస్ ఉండటం, వాళ్ళ న్యాయమైన డిమాండ్ కోసం రోడ్డు మీద ఉండటం కరెక్ట్ కాదు. ఇది కంపేర్ చేసుకోండి తెలంగాణతో కూడా అన్న, కంపేర్ చేసి వాళ్ళకి న్యాయం చేయండి. న్యాయమైన డిమాండ్లు వెంటనే యాక్సెప్ట్ చేసి వాళ్ళ ఉద్యోగులు చేసే ఉద్యమానికి ఫుల్ స్టాప్ పెట్టండి.